मंत्री बनीएसओ गुष्पी भाग रेवेन्यू डिविजनल ऑफिसर श्री गुणिपाटी स्वागत प्रजा पेद प्रजा संक्षेम अभ्युन कांक्षा अन्न प्रतिम को इन रवींद्र गारी दीपावली पर्वदिन को मनंदर जीवित प्रकाशा निपे दीपम रे जनसेन नायक बंडी रामकृष्ण गारु निर्वहिस्तू श्रीमती गड्ढ फातिमा बेगम श्रीमती शेख कमाल बाशा श्रीमती बलगुज्योति गौरव अतिथुलु शुभ सदर्भ अभिनंदित जिला प्रति गृहिणी जीवन पदक दीपम लब्धिदार दीपम रेंडु दीपम टू पधक राष्ट्र व्याप्त उचित गैस सिलीर संवसरा मूड गैस सिलीर इच्छे कार्यक्रम प्रारंभ जी गौरव मुख्यमंत्री वर्यु नारा चंद्रबाबु नायडु गारु श्रीकाकुळम जिल्लालो कार्यक्रम प्रारंभिंचारु अन्नी नियोजकवर्गाल्लो ఈరోజు ఈ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకుల సహకారంతో ఇవాళ ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం జరుగుతుంది. సూపర్ సిక్స్ లో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్ని ఈరోజు ఒక్కొక్కటి 8 లక్షల మందికి అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ప్రతి సంవత్సరం దాదాపు 2700 రూపాయలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. దాదాపు 3000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి హామీకి నిలబెట్టుకోవడం జరుగుతుంది. సూపర్ 6 లో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్స్ ఇచ్చాం, అన్న క్యాంటీన్లు పెట్టాం, ఇవాళ మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఇస్తాం జరుగుతుంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలు కూడా అందించడం కూడా జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన మాటకి నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం. ఇవాళ పెన్షన్లు కూడా దాదాపు 64 లక్షల పెన్షన్లు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇవాళ 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కేవలం 1000 రూపాయల లోపే అన్ని రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు ఉన్నాయి. ఒక్క హర్యానాలో కూడా అతి తక్కువ నెంబరింగ్తో 2500 మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఇవాళ ప్రజల పక్షాన దాదాపు సంవత్సరానికి 33000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపేణ ప్రజలకి అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా మరి కూటమి ప్రభుత్వమే. మరి గ్యాస్ సిలిండర్ కూడా రెండవ పథకానికి మరి ఈరోజు శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. భవిష్యత్తులో అన్నీ నెరవేరుస్తాం. ఈ కష్టాల్లో కూడా ప్రజలు మీరు తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆదాయం ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేస్తున్నాం. అందరూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి గాయాల వల్ల మరి ఇంకా మనం తీరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా దీన్ని సహకరించాలని ఇంత చక్కటి కార్యక్రమం అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.